एपी लो कोत्त जिल्लाल एर्पाट प्रक्रिय तुदि दशकु चेरुकुंदि फाइनल नोटिफिकेशन रावडमे आलस्यं कोत्त जिल्लालु पालनकु सिद्धंगा उन्नायि अन्नि जिल्लालु तात्कालिक भवनालु सिद्धमय्यायि उगादि नाटिकि कोत्त जिल्लाल नुंचे कोत्त पालन अंदुबाटुलोकि रानुंदि एनटीआर विजयवाड़ जिला कलेक्टर भवनाल एर्पाटु प्रक्रिया जोरुगा सागुतोंदी अंदुबाटुलो उन्न प्रभुत्व भवनाल्लो स्वल्प मार्पुलतो कोत्त जिल्ला यंत्रांगानिकी समायत्तं चेस्तुन्नारु जिल्ला व्याप्तंगा वच्चिन अभ्यंतरालपै तम अभिप्रायालनु जतचेसी प्रभुत्वानिकी पंपिंचनुन्नारु प्रस्तुतम उन्न कृष्णा जिल्ला पुनर्विभजन प्रक्रियलो रेंडु जिल्लालु कानुंदी मचिलीपट्नं पार्लमेंट परिधिलोनि जिल्ला कृष्णा जिल्ला कागा विजयवाड़ पार्लमेंट परिधि एनटीआर विजयवाड़ जिल्ला कानुंदी बंदर रोड लो उन्न सब कलेक्टर कार्यालयानि एनटीआर जिल्लाकु कलेक्टर कार्यालयंगा मार्पुलु चेस्तुन्नारु इदे प्रांगणंलो निरुपयोगंगा उन्न पात भवनालनु पुनरुद्धरिंचि जेसी डीआरओ कार्यालयालुगा मलुस्तुन्नारु वीडियो कॉन्फ्रेंस सदुपायं मीटिंग हाल्स वेटिंग रूम्स इतर अन्नी सौकर्याल कल्पन वेगंगा जरुगुतोंदी मरोवैपु एसपी कार्यालयानिकी कोत्त भवनम अवसरं लेकुंडा प्रस्तुतं उन्न सीपी कार्यालयं नुंचे कोनसागे विधंगा चर्यलु चेपट्टारु మరోవైపు జిల్లాకు సంబంధించిన ప్రజల నుంచి 2870 వరకు అభ్యంతరాలు వచ్చాయి వీటిలో జిల్లా పేరు మార్చాలన్న డిమాండ్ కూడా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు ఇందులో 78 కీలకమైన సూచనలు ఉన్నట్లు జిల్లా అధికార యంత్రాంగం తేల్చింది దీనిలో ఉయ్యూరును రెవెన్యూ డివిజన్ చేయాలన్న డిమాండ్ పై పాలన అవసరాల రీత్యా అవసరమని అంచనాకు వచ్చారు అధికారులు కొత్త జిల్లాకు కలెక్టర్ ఎస్పీలను ప్రభుత్వం కొత్తగా నియమించనుంది 1-2 రోజుల్లో ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది एनटीआर जिला को संबंधी भवन पूर्ति समाचारानी मा प्रतिनिधि रहाना अंदिस्तारु కొత్త జిల్లాల కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చింది నవంబర్ 2వ తేదీన అంటే ఉగాది రోజున కొత్త జిల్లాల నుంచి పరిపాలన ప్రారంభం కానుంది ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్న సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాము ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పడుతున్న కొత్త జిల్లాకు ఈ ఇప్పటికే ఉన్న సబ్ కలెక్టరేట్ ఆఫీస్ ను కలెక్టర్ కార్యాలయంగా మారుస్తున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి మోడిఫికేషన్ కావచ్చు అదే విధంగా మరమ్మతులు కావచ్చు మిగతా అన్ని అంశాలను వేగంగా చేస్తా ఉన్నారు మనం చూసుకున్నట్లయితే ఇది ఈ కన్స్ట్రక్షన్ లో భాగంగా కేవలం భవనాల మరమ్మతులు అదే విధంగా మోడిఫికేషన్స్ మాత్రమే కాకుండా బ్యూటిఫికేషన్ ప్రాసెస్ ని కూడా చేస్తా ఉన్నారు మనం చూసుకున్నట్లయితే ఇది హాల్ మనకు మెయిన్ గా కనిపించేది కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ ఛాంబర్ గా ఉంటుంది దీంతో పాటు దీన్ని ఆనుకొని ఇంతకు ముందు ఏదైతే సబ్ కలెక్టర్ కోసం వీడియో కాన్ఫరెన్స్ గా ఉండిందో దాన్ని ఇప్పుడు కలెక్టర్ కి వీడియో కాన్ఫరెన్స్ కార్యాలయం గా మారుస్తూ ఉన్నారు దీంతో మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఈ భవనానికి బ్యాక్ సైడ్ వెనక వైపు కూడా కొన్ని పాత భవనం ఉండేది దీన్ని ఇప్పుడు మొత్తంగా రిపేర్ చేస్తా ఉన్నారు చేసి ఇతర అవసరాల కోసం దీన్ని మౌళ్ళు చేస్తా ఉన్నారు మనం చూసుకుంటున్నట్లయితే పనులు శరవేగంగా సాగుతున్నాయి మొత్తంగా సబ్ కలెక్టర్ ఇప్పుడు ఉన్న సబ్ కలెక్టర్ ని మరో చోటకి మార్చడం అదే విధంగా మనం కనిపిస్తున్న ఈ ప్లేస్ కూడా ఇది వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్ యొక్క వీడియో కాన్ఫరెన్స్ కార్యాలయంగా దీన్ని మారుస్తున్నారు దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నా కూడా అన్ని చోట్ల ఈ భవనాలకు సంబంధించి ఎక్కడైతే ఎస్పీ ఆఫీసులు కావచ్చు అదే విధంగా కలెక్టర్ కార్యాలయాలు వీటన్నిటిని కూడా ఆ భవనాలను గుర్తించడము దీంతో పాటు భవనాలను గుర్తించడమే కాకుండా దీంతో పాటు వాటికి సంబంధించిన మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పనులు వేగంగా సాగుతున్నాయి ఈ ఖచ్చితంగా ఏప్రిల్ 2 నాటికి ఉగాది నాటికి కొత్త కార్యాలయాల్లో రావాల్సింది కొత్త కార్యాలయం నుంచి భవనాలు కార్యాలయాల్లో పనులు ప్రారంభమవుతాయి ఉద్యోగులకు సంబంధించిన ప్రక్రియ కూడా ఈ నాటికి పూర్తవుతుంది ఇక్కడ డీఏ ఉన్నారు ఇంతో మాట్లాడదాము సో ఇప్పుడు ఏమేం రెనోవేషన్స్ చేస్తా ఉన్నారు ఏ కార్యాలయాలు ఇప్పుడు దీంట్లో ఏర్పాటు కాబోతుంది ఇక్కడ పాతదే పిఎస్ఎల్ బిల్డింగ్ అండి ఇందులో జేసీ గారి ఆఫీస్ అటువైపు డిఆర్ఓ గారి ఆఫీస్ ఇటువైపు అలర్ట్ చేస్తూ ఎన్ని చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ప్లాస్టరింగ్ పెయింటింగ్ మొత్తం ఎలివేషన్ వర్క్ అన్ని చేంజ్ చేస్తూ చేస్తాం అండి 31వ తారీఖు కల్లా కంప్లీట్ చేసేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇవి కాకుండా ఇప్పుడు అక్కడ కార్నర్ లో బిల్డింగ్ ఉంది గ్రీన్ కలర్ దాన్ని అది ఓల్డ్ బిల్డింగ్ అనేది పనిచేయదు డిస్మాంటిల్ చేయాలి మిగిలిన ఏర్పాట్లు అంటే వీడియో కాన్ఫరెన్స్ సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు ఇతర అన్ని కంప్లీటెడ్ అండి వీడియో కాన్ఫరెన్స్ హాల్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ కలెక్టర్ ఛాంబర్ వర్క్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్ ఫర్నిచర్ వీటికి సంబంధించిన పరిస్థితి ఏంటి ఫర్నిచర్ కూడా ఆల్రెడీ ఇచ్చారండి అది కూడా 28-29 లో రీచ్ అవుతాయండి వన్స్ కంప్లీట్ అవ్వగానే రిపేర్స్ అన్ని మొత్తం దాన్ని కూడా ప్రొక్యూర్ చేసి 29వ తారీఖు 30వ తారీఖు మధ్యలో చేస్తాం ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే కలెక్టర్
కార్యాలయం సిద్ధమవుతా ఉంది జేసీ కావచ్చు ఇతర ఆఫీసర్లకు సంబంధించిన భవనాలు కూడా సిద్ధమవుతా ఉన్నాయి మొత్తంగా 28 29 కల్లా వీటికి సంబంధించిన ఫర్నిచర్ అదే విధంగా ఉద్యోగుల కేటాయింపు కూడా ఈ నెలాఖరు లోపల కంప్లీట్ అయిపోతుంది నవంబర్ ఏప్రిల్ 2వ తేదీ ఉగాది నుంచి ఇక్కడ నుంచి విజయవాడ ఎన్టీఆర్ విజయవాడకు సంబంధించిన కార్యాలయాలు కలెక్టర్ కార్యాలయం పనిచేయడం ప్రారంభిస్తుంది కెమెరా పర్సన్ కోటితో రెహానా ఎన్టీవీ విజయవాడ